మండలి బుద్ధప్రసాద్ పేరును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2 రోజుల క్రితమే మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. అదే సమయంలో రైల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పాలకొండ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. అటు రైల్వే కోడూరు స్థానానికి యనమల భాస్కర్రావు పేరును గతంలోనే పవన్ ప్రకటించారు. అయితే ఆయనపై సర్వేల్లో సానుకూలత రాలేదు. అటు టీడీపీ నేతలు కూడా భాస్కర్ రావు అభ్యర్థిత్వంపై విముఖత చూపుతున్నారు. దీంతో అక్కడి అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జనసేన అభ్యర్థులకు సంబంధించి పవన్ కళ్యాణ్ కసరత్తు చేశారు. దాదాపుగా 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు, అలాగే 2 MP స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 2 MP స్థానాలు కూడా ఖరారు చేశారు. మరో 21 స్థానాలకు సంబంధించి కూడా ఇటీవల వారం రోజుల క్రితం మొత్తం 18 మంది అభ్యర్థులను ఒకేసారి తరలిస్తే కేవలం 3 స్థానాలు మాత్రం పెండింగ్లో పెట్టారు. అందులో ప్రధానంగా అవేగర్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి కూడా అక్కడ ఆశావహులు ఎక్కువ మంది ఉంటే గతంలో నుంచి కూడా జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులు సమన్వయం వారి మీద సమన్వయం తొలగట్టడంతో అనేక సార్లు చర్చలు జరిపినప్పటికి కూడా అభ్యర్థిని ఖరారు చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అక్కడున్న నేతల మధ్య సమన్వయం కుదరకూడదు పెండింగ్ లో పెట్టారు. అయితే 3 రోజుల క్రితం మాజీ మంత్రి టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ పిఠాపురం పరీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కలిసి జనసేన సిద్ధం చూస్తున్నారు. అప్పట్లోనే ఆయన జనసేన అభ్యర్థికి అవినీతికి పోటీ చేస్తారని దేశం ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా మండల బుద్ధప్రసాద్ సీట్ ఇవ్వడానికి కొంతమంది జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గంలో ఆందోళన కూడా చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ మాత్రం అన్ని విధాలు కూడా చర్చించి ముఖ్య నాయకులతో సమావేశం జరిపిన తర్వాత ఈ రోజు అధికారికంగా మండల బుద్ధప్రసాద్ అధ్యక్షత్వాన్ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక క్రితం ఆయన మీడియాకు కూడా ప్రకటన విడుదల చేశారు. దీంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అవినీగడ్డ స్థానానికి మండల బుద్ధప్రసాద్ జనసేన నుంచి పోటీ చేయనున్నారు. పాలకొండకు సంబంధించి కూడా జయకృష్ణ పేరు ఖరారు అయిన చెబుతున్నప్పుడే కూడా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే రైల్వే కోడీకి సంబంధించి భాస్కర్రావు పేరు ఇప్పటికే ప్రకటించినప్పుడే కూడా అక్కడ లోకల్ గా ఇతర పార్టీ నాయకులు పొత్తు నేపథ్యంలో వారికి సమన్వయం లేకపోవడం, సర్వేల్లో కూడా అతని పేరు పై ఓడిపోతారనేది తేలటంతో మరోసారి అభ్యర్థిని మార్చాలని కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాదాపు 21 స్థానాల్లో 19 స్థానాలు పూర్తిగా అభ్యర్థులు ఖరారు చేయగా రైల్వే కోడూరు కూడా మార్చే నేపథ్యంలో 2 స్థానాలు కూడా ఈ రోజు రేపట్లో పూర్తి ఖరారు చేసి మొత్తం 21 ప్రత్యామ్నాయం, అలాగే 2 పార్లమెంట్ స్థానాల సంబంధించి కూడా ఏ విధంగా కార్యాచరణ ముందు చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రయత్నం చేయాలనే అంశాలపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సుమిత్ర.